హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కేసినేనే నాని రాజకీయ సన్యాసం వెనుక ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు షాక్ గురి చేస్తున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి ఓటమి పాలైన కేసినేని నాని రాజకీయాలపై ప్రస్తుతం తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి 2 పర్యాయాలు గెలిచి విజయవాడ ప్రజలకు సేవలు అందించిన కేసినేని నాని తన సోదరుడితో చోటు చేసుకున్న విభేదాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కదా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కేసినేని చిన్ని చేతిలో సోదరుడు కేసినేని నాని ఓటమి పాలయ్యారు. దీంతో తాను తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తాను తప్పుకుంటున్నానని కేసినేని నాని తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. కేసినేని నాని తాను చేసిన పోస్టులో జాగ్రత్తగా ఆలోచించిన తరువాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, నా రాజకీయ ప్రయాణాన్ని ముగిస్తున్నాను అని పేర్కొన్నారు. 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ తన పోస్టులో వెల్లడించారు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా విజయవాడ పైన నిబద్ధత బలంగానే ఉందన్నారు. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలని కేసినేని నాని పేర్కొన్నారు. నేను నా జీవితంలో తదుపరి అధ్యాయానికి వెళుతున్నానని, నేను ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నానని అన్నారు. విజయవాడ అభివృద్ధి శ్రేయస్సు కోసం పాటుపడే కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ ప్రజలకు 10 పాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ కేసినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాలు చేయబోనని వెల్లడించారు. తాజా కేసినేని నాని నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.